అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ అసెంబ్లీ అయింది ఎందుకు అంటే, ఒకటి మీ ద్వారా అందరికీ తెలవాల్సిన ఒక విషయం ఉంది. ఏదంటే మనకి ఈ గత సంవత్సరంలో 250 లాప్రోస్కోపిక్ కిడ్నీ సర్జరీలు జరిగినాయి అనేది మీకు చెప్పుకుంటానికి మేము గర్విస్తున్నాము. దానికి చాలా ఇంపార్టెంట్ దోహదపడింది ఏంటంటే మన నారాయణ సంస్థల మేనేజ్మెంటు, తర్వాత సంస్థ అధినేత నారాయణ గారు, ఏదైతే మన ఇన్స్ట్రుమెంటేషన్ ఏవైతే అవసరమో వాటి సమకూర్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. మాతో టీమ్గా యూరాలజీను అనస్థీషియా టీమ్గా మేము ఇద్దరు రెండు విభాగాలు కలిసి ఇవన్నీ చేయటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం కిడ్నీ మూత్రాశయ క్యాన్సర్లకి స్పెషలైజ్ ట్రీట్మెంట్లు అనేది మన సంస్థల్లో జరుగుతున్నాయి. ఏ రకంగా అంటే ఇవి నార్మల్గా కోతతో అయ్యే ఆపరేషన్లకి ఇక్కడ మనము లాప్రోస్కోపీ ద్వారా కోత లేకోకుండా ఆపరేషన్లు చేయటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే స్పెషలైజ్డ్ పార్ట్ కిడ్నీ క్యాన్సర్లకి కణిత మాత్రమే తీసేసి కిడ్నీని మిగిల్చే అవకాశం కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ అధునాతనమైన ట్రీట్మెంట్లు. ఈ ట్రీట్మెంట్లు అందరికీ అవగాహన రావటానికి మెజారిటీ ఏంటంటే డాక్టర్లకు అవగాహన రావాలి. మిగతా వాళ్ళకి ఎందుకంటే ఏదైనా పేషెంట్ వెళ్ళి ఎవరైనా కలిసినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. వాళ్ళు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రొటీన్ ఎడ్యుకేషన్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో అందరికీ అవగాహన రావటానికి రెండోది మనకి ఈ దీనికోసంగా స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ మేము కాకుండా టాటా మెమోరియల్ హాస్పిటల్ హెచ్ఓడి డాక్టర్ గణేష్ బక్షి, తర్వాత హెచ్సిజి క్యాన్సర్ బెంగళూరు నుంచి డాక్టర్ రఘునాథ్, వీళ్ళందరూ యూరో ఆంకాలజిస్ట్ అంటే ప్రైమరీ కిడ్నీ, అండ్ శ్రీవత్స, వీళ్ళందరూ ప్రైమరీ యూరాలజిస్టులు అంటే కిడ్నీ డాక్టర్లు, తర్వాత దాని కిడ్నీ ఆంకాలజీ స్పెషలైజేషన్ చేస్తున్న వాళ్ళు, అలాగే డాక్టర్ వేదమూర్తి విల్ బి వర్కింగ్ ఆన్ కిడ్నీ ఆంకాలజీ మా డిపార్ట్మెంట్లో, వీళ్ళందరూ కలిసి సిఎంఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ సో దాట్ అందరికీ అవగాహన రావటం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ దీంట్లో. అండ్ మెయిన్లీ డాక్టర్స్కి అవగాహన వస్తే దాని తర్వాత పేషెంట్ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతుంది. సో వీఆర్ నౌ లుకింగ్ అట్ సిఎంఈ ప్రోగ్రామ్ ఫర్ కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్స్ మెయిన్లీ, విచ్ ఆర్ రొటీన్గా అన్ని చోట్ల జరిగేవి కాదు ఇది, కాబట్టి ఇస్ ఏ స్పెషలైజ్డ్ సిఎంఈ. థ్యాంక్ యూ. మొట్టమొదట డిపార్ట్మెంట్ యూరాలజీ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అయినటువంటి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారికి, తర్వాత ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ వేదమూర్తి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గత ఒక సంవత్సరంలోనే 250 లాప్రోస్కోపిక్ సర్జరీలు జరిగాయండి. అది కాకుండా యూరో ఆంకాలజీ మూత్రకోశ వ్యాధులు, తర్వాత కిడ్నీకి సంబంధించినటువంటి క్యాన్సర్ దాని గురించి రేపు 15వ తారీఖు టాటా మెమోరియల్ హాస్పిటల్ యూరాలజీ యూరో ఆంకాలజీకి సంబంధించినటువంటి హెడ్ డాక్టర్ గణేష్ బక్షి గారు, తర్వాత హెచ్సిజి బెంగళూరు హెడ్ అయినటువంటి డాక్టర్ రఘునాథ్ గారు, తర్వాత యూరో ఆంకాలజీ సంబంధించినటువంటి శ్రీవాత్సవ్ గారు, వారి చేత రేపు అవగాహన సదస్సు జరుగుతుందండి. ఈ సదస్సులో అందరూ డాక్టర్లు పాల్పంచుకోవాలని నేను కోరుతున్నాను. వాళ్ళకి డెఫినెట్లీ అర్థమవుతుంది ఏ రకంగా క్యాన్సర్ ఆపరేషన్ చేయొచ్చు అనేది. సో అది మీ ముందు ఉంచితే సో మీరు పబ్లిక్కి చెప్తారనేది మీరు. థ్యాంక్ యూ. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్.